వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎన్టీవీ తెలుగు. ఇవాళ నేను మీతో ఈ వీడియోలో నేను డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండ్ నేను బయటికి వెళ్ళాలంటే ఎలా రెడీ అవుతాను అండ్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ బటన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇప్పుడు చూపిస్తుంది క్లెన్జింగ్ మిల్క్ అండి. మనం ఎప్పుడైనా మన స్కిన్కి సిటిఎం ప్రాసెస్ చేసుకోవాలండి. సిటిఎం అంటే క్లెన్జింగ్ టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అండి. ఇది చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది చాలా హెల్దీగా అలాగే గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను క్లెన్జింగ్ చూపిస్తున్నానండి. ఇది క్లెన్జింగ్ మిల్క్. చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయండి మార్కెట్లో, కానీ ఇక్కడ నేను వచ్చేసి సెలోని అనే బ్రాండ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి 65 రూపీస్ అండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయండి ఇవి. అండ్ ఇది వచ్చేసి మన పోర్స్ని బాగా క్లీన్ చేస్తాయి. మన పోర్స్లో ఉండే డర్ట్ అలాగే ఏదైనా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఇవి తగ్గిస్తాయండి. మనం డైలీ కనుక దీంతో మసాజ్ చేసుకుంటే, క్లెన్జింగ్ చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో, హ్యాండ్ మీద చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు అలాగే ఫేస్ మీద సర్క్యులర్ మోషన్లో మనం రబ్ చేసుకోవాలండి. అలా సర్క్యులర్ మోషన్లో చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోండి. అప్పుడు కనుక మన స్కిన్కి కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయండి మన హ్యాండ్స్ అనేవి. అండ్ అలాగే ఒక 5 మినిట్స్ చేసుకున్న తర్వాత మనం చల్లటి వాటర్తో ఫేస్ని కడిగేసుకోండి. మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది అప్పుడే మన ఫేస్ మీద. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ అండి. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్. ఇది నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది, సో ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ అండి, 130 రూపీస్. అండ్ ఇది వచ్చేసి 100 గ్రామ్స్ బాటిల్. అండ్ మనం స్క్రబ్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకోవాలండి, డైలీ చేసుకోకూడదు. డైలీ చేసుకుంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా కొంచెం తీసుకొని ఫస్ట్ మన స్కిన్ని మనం వాటర్తో తడుపుకోవాలండి. అలా అయితే తొందరగా మూవ్ అవుతాయి హ్యాండ్స్ అనేవి. అండ్ స్క్రబ్ ఎప్పుడు కూడా మనం చిన్నగా చేసుకోవాలండి, చాలా స్లోగా చేసుకోవాలి, హార్ష్గా చేసుకోకూడదు. అలా చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. చాలా స్లోగా మనం ఒక 5 ఆర్ 6 మినిట్స్ చాలండి, 5 మినిట్స్ చాలు, ఎనఫ్ 5 మినిట్స్. అలా మనకి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. చిన్నగా సర్క్యులర్ మోషన్లో మనం అప్లై చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటే కనుక వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. ఇక్కడ ఇంకా నేను వైప్ చేసేస్తున్నాను, చల్లటి నీళ్ళతో వైప్ చేసేసుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత మీకు అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి నా హ్యాండ్ చూడండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీకే కనిపిస్తుంది రిజల్ట్ అనేది. స్కిన్ అనేది చాలా స్మూత్ అవుతుందండి అండ్ చాలా గ్లోయింగ్గా కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇది చూపిస్తుంది, ఇది వచ్చేసి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ తీయడానికి యూస్ చేసే పిన్ అండి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఆ హాట్ వాటర్ స్టీమ్ని మీ ఫేస్ మీదకి స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి. మనం బాగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అవే వచ్చేస్తాయి. కొంచెం ప్రెస్ చేసేస్తే చాలు. అలా యూజ్ చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేస్తానండి. ఆ తర్వాత ఇప్పటి వరకు మన స్కిన్కి చాలా వరకు మనం స్క్రబ్ చేసి అలాగే క్లెన్జింగ్ కూడా చేసాం కదా, సో మన స్కిన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుందండి. అండ్ బాగా ప్రెస్ చేసి ఇవన్నీ రుద్దాం కదండి, సో మన స్కిన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుంది. సో మనం ఈ అలోవెరా జెల్ని అప్లై చేసేస్తే మన స్కిన్ అనేది మళ్ళీ సెట్ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది అప్లై చేసేయండి, అలోవెరా జెల్ అప్లై చేసేస్తే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా, చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇంకా ఇది వచ్చేసి సిటిఎం క్లెన్జింగ్ అండి, క్లెన్జింగ్ ప్రాసెస్.
నెక్స్ట్ వచ్చేసి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కాబట్టి ఇప్పుడు మీతో చెప్తున్నానండి నేను ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానని. ఫస్ట్ వచ్చేసి నేను టోనర్ అప్లై చేస్తానండి, లేకపోతే రోజ్ వాటర్ కూడా అప్లై చేస్తాను. ప్రెజెంట్ అయితే నా టోనర్ అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. సో రోజ్ వాటర్ అప్లై చేస్తున్నాను. రెండూ అప్లై చేయొచ్చు, దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. ఈ రెండు ఏంటంటే మన స్కిన్లో ఉండే డర్ట్ని మొత్తాన్ని తీసేసి మన స్కిన్ పోర్స్ని కూడా క్లోజ్ చేస్తాయి, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అండ్ స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తాయండి ఇవి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత టోనర్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాతనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. 5 మినిట్స్ టైం ఇవ్వాలండి పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి. ఇక్కడ నేను అప్లై చేస్తుంది న్యూట్రిజినా మాయిశ్చరైజర్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండి. ఇది అప్లై చేశాక మన స్కిన్ అనేది కొన్ని మాయిశ్చరైజర్ స్టిక్కీగా జిడ్డు జిడ్డుగా ఉంటాయండి, అలా లేకుండా ఇది చాలా బాగుంటుందండి. అప్లై చేసి చూపిస్తాను మీకు. అసలు స్కిన్లోనే చాలా అబ్జర్వ్ అయిపోతుందండి, మనకు కనిపించదు మనం ఏదో అప్లై చేసాము అన్న ఫీలింగే రాదు అండ్ ఆయిలీగా కూడా ఉండదు. సో చాలా స్మూత్గా అండ్ చాలా బాగుంటుందండి. చూడండి, మీకు అప్లై చేసి చూపించాను కదా, చాలా బాగుంటుందండి. సో ఇది యూజ్ చేస్తున్నాను నేను చాలా రోజుల నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బేస్గా లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ అండ్ లాక్మే 9 to 5 cc ఉన్నాయండి, నా దగ్గర రెండు ఉన్నాయి. నేను ఎప్పుడు ఏది యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇది వచ్చేసి లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ అండి, స్కిన్ లైట్నింగ్ డే క్రీమ్ ఇది. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి సన్స్క్రీన్స్ కూడా ఉన్నాయండి, సన్స్క్రీన్ కూడా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఏంటంటే ప్రైమర్ సన్స్క్రీన్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి, మనం సపరేట్గా కొని వాడాల్సిన అవసరం లేదు. దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ అండి. దీని ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. కొంచెం వేసి క్రీమ్ ఇది చాలా లైట్గా ఉంటుందండి, కవరేజ్ కూడా ఓకే పర్లేదు, ఎక్కువ కవరేజ్ ఇవ్వదు కానీ మనం రోజు డైలీగా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని డే క్రీమ్గా కూడా. చూడండి, అప్లై చేశాక స్కిన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కదా, కొంచెం కవరేజ్ బాగానే ఇస్తుందండి. నాకైతే ఇది బాగా నచ్చుతుంది, అసలు వేసుకున్న ఫీలింగే ఉండదండి, చాలా లైట్గా ఉంటుంది ఇది అండ్ చాలా స్మూత్గా కూడా మనకి ఉంటుందండి స్కిన్ అనేది అది అప్లై చేసుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి లాక్మే సీసీ కాంప్లెక్షన్ కేర్ క్రీమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బీజ్ అండి, దీని కాస్ట్ వచ్చేసి చూద్దాము, బ్యాక్ సైడ్ ఉంటుంది, 315 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి 315 రూపీస్ అండి. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి. దీని ప్యాకేజింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇది ఎప్పుడైనా నేను పార్టీస్కి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే కనుక ఇది యూజ్ చేస్తానండి. ఇంకా నేను ఎక్కువ ఫౌండేషన్స్ అలాంటివి అయితే యూజ్ చేయను, ఎక్కువ మేకప్ అయితే చేసుకోనండి. డైలీ ఎప్పుడైనా మన స్కిన్ని అలా స్క్రబ్ చేసుకుంటాను, అలాగే క్లెన్జింగ్ కూడా చేసుకుంటానండి అప్పుడప్పుడు వీక్లీ. చూడండి దీంట్లో నుంచి ఇప్పుడు క్రీమ్ ఎలా ఉంది, ఇది చాలా థిక్గా ఉంటుందండి, బాగానే కవరేజ్ ఇస్తుంది. మన కొంచెం బ్లాక్ డాట్స్ అలా ఉన్నా కానీ కవరేజ్ బాగానే ఇస్తుంది. నేను కొంచెమే తీసుకున్నాను కదండి, చూడండి కవరేజ్ అనేది ఎంత ఇస్తుందో మీకే చూపిస్తున్నాను. దీన్ని మనం ఏంటంటే డ్యాబ్ డ్యాబ్ మోషన్లో అప్లై చేస్తే కనుక ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం బయటకు వచ్చేసి అండ్ మనకి ఎంత కావాలో అంత కవరేజ్ని మాత్రమే ఇస్తుందండి. మనం బ్లెండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, చూడండి కవరేజ్ బాగా ఇస్తుంది కదా. సో అదండి నా సీసీ క్రీమ్ గురించి. సపరేట్గా కూడా వీడియో చేస్తానండి నేను డే క్రీమ్ అండ్ సీసీ క్రీమ్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అండి, దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అండి. ఐవరీ ఫెయిర్ అనే షేడ్ అండి, నాది వచ్చేసి ఐవరీ ఫేర్ 01 షేడ్, లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్. ఇది నార్మల్గా మనం లూజ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి, ఇంట్లో ఉంటుంది కదా వైట్, ఏ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదే యూస్ చేయాలని అయితే ఏం లేదు, కానీ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నీతో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను చూడండి మీకు. మనం ఎక్కడైతే ఈ సీసీ క్రీమ్ అప్లై చేశామో దాని మీద కొంచెం మనకి ఇంకా ఏంటంటే చెమట అలా పట్టినా కానీ పోకుండా ఉండడానికి కొంచెం బోర్డర్ అప్లై చేస్తే బాగుంటుందండి. చూడండి ఇప్పుడు మీకు అప్లై చేసి చూపించాను కదా, వన్ సైడ్ ఎలా ఉందో అదర్ సైడ్ ఎలా ఉందో కూడా మీతో చూపిస్తున్నాను. చాలా మంచి కవరేజ్ ఇచ్చింది కదండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్, స్కెచ్ ఐలైనర్ అండి ఇది, బ్లూ హెవెన్ బ్రాండ్. నేను ఐలైనర్ అంతగా యూజ్ చేయనండి కానీ కొన్నాను,
అప్పుడప్పుడు ఎప్పుడైనా యూజ్ చేద్దామని కొన్నానండి. ఇది వచ్చేసి స్కెచ్ ఐలైనర్, చాలా బాగుంటుందండి. ఈజీగా రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఐలైనర్ పెట్టుకోవడం రాదు కదా, సేమ్ నాకు కూడా రాదండి. సో అందుకే ఇది తీసుకున్నాను. స్కెచ్ ఐలైనర్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అని. పెట్టుకుంటే మన ఐస్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఐబ్రో పెన్సిల్. ఈ బ్రాండ్ వచ్చేసి మిస్ క్లేర్ బ్రాండ్ అండి, వాటర్ ప్రూఫ్ ఐబ్రో పెన్సిల్. అండ్ దీని షేడ్ వచ్చేసి 02 డార్క్ బ్రౌన్ అండి. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైనా మనం బ్లాక్ కలర్ వేసుకుంటే కనుక అంత బాగా సెట్ అవ్వదండి, బ్రౌనే బాగా సెట్ అవుతుంది ఐబ్రోస్కి. సో ఇక్కడ మనకి బ్రష్ కూడా ఇచ్చారు ఐబ్రోస్ని సెట్ చేసుకోవడానికి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందండి ఐబ్రో పెన్సిల్. మనం షార్ప్ చేసుకోవచ్చు షార్ప్నర్తో. అండ్ దీని పిగ్మెంటేషన్ కూడా ఇప్పుడు మీకు హ్యాండ్ మీద చూపిస్తాను నేను. బాగా పిగ్మెంట్గా ఉందండి అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఇది. నేను ఎక్కువ ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయనండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంకా పెద్ద ఫంక్షన్స్ అలాగే పెళ్ళిళ్ళు అలా వస్తే కనుక యూజ్ చేస్తాను. నార్మల్గా అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయనండి, ఎక్కువ ప్రిఫర్ చేయను ఇవన్నీ. ఇది వచ్చేసి ఐబ్రో పెన్సిల్ అండి. సో ఇంతేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వచ్చేసి బేబీ లిప్స్ మేబిలిన్ లిప్ బామ్ అండి. నేను లిప్ బామే యూజ్ చేస్తాను, లిప్స్టిక్స్ అనేవి యూజ్ చేయను, ఓన్లీ లిప్ బామే యూజ్ చేస్తానండి. నా దగ్గర ఉన్న లిప్ బామ్ అయిపోయింది. సో ఇది కొత్త లిప్ బామ్ అండి, మేబిలిన్ బేబీ లిప్స్ది పింక్ కలర్ లిప్ బామ్. ఇంతేనండి. నేను ఎలా రెడీ అవుతాను అండ్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవేనండి నా బేసిక్ మేకప్. అండ్ దీన్ని మేకప్ అంటారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అవుతానండి, ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.